Hey guys, it's me, you Raghu, and you guys are watching Raghu Tech Tips. Okay, bye. And heroes, me kosam oka song lo vocals ni background music ni separate cheyadaniki manchi app edo kochanu. So without any let, let's get started. ఓకే మనకు యాప్ నేమ్ వచ్చేసి మాయిసెస్ అని ఉంటుంది. సో యాప్ సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే యూట్యూబ్లోకి వెళ్ళిపోయి ఏదో ఒక సాంగ్ని, ఐ మీన్ మీరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని సపరేట్ చేయాలనుకున్న సాంగ్ని లింక్ అయితే కాపీ చేసుకొని, నేనైతే యూట్యూబ్లోకి వెళ్ళిపోయి నాన్ కాపీరైట్ సాంగ్ అయితే ఒకటి సెలెక్ట్ చేసుకొని దాన్ని లింక్ అయితే కాపీ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి. యాప్కి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను, అక్కడ నుంచి మీరు యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో యాప్ని అయితే ఓపెన్ చేసుకుందాము. యాప్ను ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకో ఉంటుంది. ఫేస్బుక్ని లేదా గూగుల్ని ఇచ్చేసి మనము గూగుల్ అకౌంట్ని ఇచ్చేసి లాగిన్ అయితే అయిపోవచ్చింది. లాగిన్ అయిపోయిన తర్వాత మనకు ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేసి మనము లింక్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే మీ గ్యాలరీ, ఐ మీన్ మీ ఫైల్ మేనేజర్లో ఉన్న సాంగ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో అయితే నేనైతే లింక్ ఇచ్చేసి సాంగ్ని అయితే యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఏ టైప్ ఆఫ్ సపరేషన్ చేయాలనుకుంటున్నారు మీరు అని అడుగుతుంది. అంటే మీరు వోకల్స్ని, డ్రమ్స్ని అండ్ సో ఇట్లా ఉంటాయి కదా, సో బ్యాక్గ్రౌండ్లో యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ మీకు సపరేట్ చేయాలా, లేకపోతే వాటిని అన్నింటినీ కస్టమైజ్ చేయాలని అడుగుతుంది. సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకుందాం. మనము సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ అప్లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అప్లోడింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు డౌన్లోడ్ అని ఇంకొక ఆప్షన్ వస్తుంది, అప్లోడ్ అయిపోయిన తర్వాత వస్తుంది. సో దాని మీద క్లిక్ చేసి మనం మళ్ళీ డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు అప్లోడింగ్ అయితే అయిపోయింది. అప్లోడింగ్ అయిపోయిన తర్వాత మనకు డౌన్లోడ్ సింబల్ కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేయాలి మనకు మళ్ళీ డౌన్లోడ్ అయితే అయిపోతుంది అనమాట. సో డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మనకు ఇక్కడ చూసుకోవచ్చు మనకు వోకల్స్ కానీ అవి కానీ అయితే రావడం జరుగుతుంది. ఒకసారి మీరు సాంగ్ని అయితే వినండి. ఓకే బా, మీరు ఇందాక గమనించినట్లయితే ఇక్కడ మనము వోకల్స్ని డౌన్ చేసినప్పుడు మనకు వోకల్స్ మొత్తం పోతున్నాయి, జస్ట్ మనకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక్కటి మిగులుతుంది అనమాట. సో ఇట్లా మనము వోకల్స్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని సపరేట్ చేసుకోవచ్చు. అట్లా కాదు, మనకి డ్రమ్స్ కూడా పోవాలనుకుంటే డ్రమ్స్ని తీసేసుకోవచ్చు, బేస్ని తక్కువ చేసుకోవచ్చు అండ్ ఇంకా వేరే ఇన్స్ట్రుమెంట్ ఏదైనా వస్తున్నట్లయితే వాళ్ళని కూడా మనం డౌన్ చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని మీరు ఎక్స్పోర్ట్ చేయాలంటే ఏమి లేదు, జస్ట్ మనకు సెటింగ్స్ మీద క్లిక్ చేసి సేవ్ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఆ సాంగ్లో ఉన్న డ్రమ్స్ని, బేస్ని వాటిని అన్నింటినీ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. అట్లా కాదు, మనం మిక్స్ చేసినాం కదా వోకల్స్ని మొత్తం డౌన్ చేసి ఉత్తా మనం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టినాం కదా, సో అదొకటి మనకు ఎక్స్పోర్ట్ కావాలనుకున్న వాళ్ళకి కింద మనకు ఎక్స్పోర్ట్ బటన్ కనిపిస్తుంటుంది పెద్దగా, దాన్ని క్లిక్ చేయని మనకు గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది అనమాట. సో ఇది బాయ్ మనకు ఓవరాల్గా ఈ యాప్ అయితే అండ్ ఈ యాప్ ఖచ్చితంగా అందరూ నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చినైతే కన్ఫామ్గా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే ఇవ్వండి అండ్ ఇది బాయ్ మనకు ఓవరాల్గా వీడియో అయితే